ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తులా ఉమా అన్నారు. ప్రజలతో తమను వేరు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులు కట్టబెడతారా అని ప్రశ్నించారు. సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి పదవులు ఎలా ఇస్తారంటున్న తులా ఉమాతో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఈటల రాజేందర్ తో పాటుగా కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు తులవమ్మ కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారమంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమ్మ గారు, ఎందుకు మీకు ఏం అన్యాయం జరిగిందని ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి మీరు రాజీనామా చేశారు? నాకు అన్యాయం జరిగిందా ఎట్లా ఉన్నానది మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా నాకేదో ఆశించి నేను తెలంగాణ ఉద్యమంలో చేరలేదు. నా బుద్ధి తెలిసినప్పటి నుంచి, నా కొద్ది జ్ఞానోదయం కలిగినప్పటి నుంచి నేను ప్రజల పక్షాన నిలబడ్డా. ప్రజల పక్షాన నిలబడ్డా, ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండి పోట్లాడినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యం కలిగినటువంటి నేను తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో, కేసీఆర్ గారు ఎప్పుడైతే కరీంనగర్లో సీమాగర్జన మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్కు నేను కూడా పోయినా. ఆ మీటింగ్కు నేను పోయినా అప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆయన ముందుకు పోయినప్పుడు ఆయన అడుగులో అడిగేసిన అది న్యాయమైన పోరాటం అని నమ్మిన నేను. అప్పుడు ఆ పోరాటం జరిగిన అన్ని రోజులు కూడా కష్టాలైనా బాధలైనా ఓ పూట తిని ఓ పూట తినక ఎండల ఎండినాం, వర్షంలో నానినాం. కాబట్టి ఇవాళ ఒక ఉద్యమకారుడిగా రాజేందర్ అన్న తాను ఆనాడు ఈనాడు ఎప్పటికి కూడా ప్రజల పక్షనై ప్రజల గొంతుకై బడుగు బలహీన వర్గాల గొంతుకై మాట్లాడినటువంటి వ్యక్తి, అనునీత్యం ప్రజల కోసం పరితాపించేటువంటి వ్యక్తినే ఇవాళ నువ్వు తీసి బయటకు పంపించేటువంటి ఒక నీచాది నీచమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం ఏదైతే చేసినారో అది బాగా నేను అట్టయినా. చాలా ఈటల రాజేందర్ కు జరిగినటువంటి అవమానాన్ని చూసిన తర్వాతనే మీరు చలించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారా? అది చేసుకున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి ఇవాళ తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజల్ని ప్రజలకు ఏ రకంగా మేము ఉపయోగపడాలనేది తెలుస్తుంది. కానీ ఇవాళ నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? అప్పుడు తెలంగాణ కోసం ఎవరైతే తెలంగాణ వద్దని తెలంగాణ ఉద్యమకారులను అరెస్టులు చేసి కేసులు పెట్టించి ఇవాళ ఎక్కడి వాళ్ళని అక్కడ నానా ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు ఇవాళ నీవు పక్కన హక్కున చేర్చుకున్నావు. కానీ ఇవాళ ఉద్యమకారులందరినీ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ. అప్పుడు ఏది తెలంగాణ ద్రోహులు ఇవాళ నీ పక్కన ఉంటే ఉద్యమకారులందా అప్పుడు మేము వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినాము, వాళ్ళతోటి దెబ్బలు తిన్నాము, వాళ్ళతోటి కేసులు పెట్టుకున్నాము. ఇవాళ మేము చేతులు కట్టుకొని వాళ్ళ ముందట నిలబడేటువంటి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. వారు ఒక మాట చెప్తున్నారు, ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా తులవమ్మ లాంటి వాళ్ళకు కావచ్చు. ఈటల రాజేందర్కు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని గెలిచిన నియోజకవర్గాన్ని బంగారుపల్లెంలో పెట్టి కమలాపూర్ నియోజకవర్గాన్ని ఇచ్చినాం ఆ రోజు. అదేవిధంగా ఉమాకు కూడా ఏ రోజు కూడా మేము అన్యాయం చేయలేదు. పార్టీలో అధికారం లేనప్పుడు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిన, రాష్ట్ర అధ్యక్షురాలు పదవి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని కూడా ఇచ్చాము. ఏ విధమైనటువంటి అన్యాయం కూడా చేయలేదు అనేటువంటి వారు చెప్తున్నటువంటి మాట. తెలంగాణ ఉద్యమంలో నన్ను నేను మర్చిపోయి నా గురించి నేను ఆలోచించుకోకుండా నేను పనిచేసిన ఇవాళ మహిళా విభాగం ఇస్తే మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను మహిళలందరినీ ఏకం చేయడానికి పార్టీకి ఉపయోగపడ్డా. నేను ఆ ఉపయోగపడతానని నువ్వు నాకు మహిళా ప్రెసిడెంట్ ఇచ్చినావు. నువ్వు నీ మహిళా ప్రెసిడెంట్ తోటి నేను ఇవాళ పాపులర్ రాలే. నా చిన్నతనం నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిని. ఆ పేరు ప్రఖ్యాతలు ఇవాళ అంటే తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చినాయి, ఆ పదవులు వచ్చినాయి. ఇవాళ రాష్ట్ర టీఆర్ఎస్ మహిళా విభాగం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వివిధ హోదాలలో నేను చేసిన వాస్తవం. ఇవాళ జడిపి చైర్మన్గా కూడా ఉన్నా, కానీ జడిపి చైర్మన్గా ఉండి కూడా నేను ఇవాళ ప్రజలకు ఎంతైతే చేయాలో అంత చేయలేకపోయినా. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఇవాళ పనిచేసే వాళ్ళు ఎవరో వాళ్ళు అప్పుడు నీకు మేము అవసరం పడ్డది, మమ్మల్ని ముందు పెట్టుకొని మాకు పదవులు ఇచ్చి పని చేయించుకున్నాం. ఇవాళ మరి అప్పుడు మహిళా ప్రెసిడెంట్కి ఇచ్చిన మేము మాకు ఎమ్మెల్యేలకు అర్హత లేదా, ఎమ్మెల్సీలుగా మాకు అర్హత లేదా, మేము ప్రజలకు సేవ చేయలేమా? ఏ వాళ్ళకి బయట నుండి వచ్చినటువంటి అప్పుడు తెలంగాణ ద్రోహులకే అర్హత ఉందా? వాళ్ళే మహిళా కమిషన్లు తీసుకుంటారు, వాళ్ళే మంత్రులు అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత కష్టపడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేదు. మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు, ఈటల రాజేందర్ కూడా రాజీనామా చేశారు, త్వరలో వారు బీజేపీలకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులతో వారు సంప్రదించి వచ్చారు. తులా ఉమా ఏ రోజు బీజేపీలో చేరబోతుంది?
నేను ఇందాకనే చెప్పిన రాజేందర్ అన్న ప్రజల గొంతుక రాజేందర్ అన్న ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాడు ఫ్యూచర్ ఫ్యూచర్ గోల్ ఏదైతే మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో మా గోల్ ఏదైతే ఉందో దాన్ని చేరడం కోసం ఏం చేస్తే బాగుంటదనేది అన్న ఆలోచిస్తున్నారు ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీరకు మీరు వారి వెంట వెళ్తారా ఆ నిర్ణయం కట్టుబడి ఉంటా ఓకే ఈటల రాజేంద్ర ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి తాను కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ పార్టీలోకి వెళ్తాననేటువంటి మాట తులవమ చెప్తున్నారు విలేజ్ తిరుపతి నర్సింగరావు బెనాంద్రేవతి హైదరాబాద్।